ఆయన గళం వింటే విప్లవం ఒళ్ళు విరుచుకుంటుంది. ఆయన గానానికి ఉద్యమం ఊపు తెచ్చుకుంటుంది. ఆయన పేరు వింటే తెలంగాణ సమాజం నరనరాన చైతన్యాన్ని నింపుకుంటుంది. ఆయన చిందేస్తే కోట్లాది మంది గుండెల నిండుగా స్ఫూర్తి రగులుతుంది. ఆయనే ప్రజా యుద్ధ నౌక, అసలైన ఉద్యమ పతాక, నికార్సైన కమ్యూనిజానికి ప్రతీక గద్దర్ అలియాస్ గుమ్మడి విఠలరావు. ఆయన నిష్క్రమణం తెలంగాణ సమాజానికి తీరని శోకాన్ని మిగిల్చింది. ఇంతకీ ప్రజా యుద్ధ నౌకగా పేరుగాంచిన గుమ్మడి విఠలరావు గద్దర్గా ఎలా మారారు? ఆయనకు ఆ పేరు పెట్టింది ఎవరు? విఠలరావు అలియాస్ గద్దర్ మెదక్ జిల్లాలోని తుప్రాన్ గ్రామంలో లక్ష్మమ్మ శేషయ్యల దంపతులకు 1949లో జన్మించారు. దళిత కుటుంబానికి చెందిన శేషయ్యది అప్పటికే అంబేద్కర్ భావజాలం. శేషయ్య ఆ భావజాలాన్ని తన పిల్లలకు అందించారు. అంబేద్కర్ భావజాలంతో పెంపొందించుకున్న ఆత్మగౌరవంతో శేషయ్య తన ఆడపిల్లలకు సరస్వతీబాయ్, శాంతాబాయి, బాలామణిబాయ్ అని, మగపిల్లలకు నరసింగరావు, విఠలరావు అనే పేర్లు పెట్టుకున్నారు. అయితే అంటరానితనం ఉండకూడదని మాటల్లోనే కాకుండా చేతల్లో కూడా చూపించిన ఆర్య సమాజిస్ట్ శేషారెడ్డి ప్రభావం విఠలరావుపై తీవ్రంగానే పడింది. చదువులో విఠలరావు చాలా చురుగ్గా ఉండేవారు. దీంతో బడిలోని శంకరయ్య మాస్టారు విఠలరావును చేరదీసి తన సాంస్కృతిక బృందంలో చేర్చుకున్నారు. ఆ బృందంలో విఠలరావుది ప్రత్యేక స్థానం. ఇకపోతే విఠలరావు నిజామాబాద్, మహబూబ్ నగర్, హైదరాబాద్ లో విద్యను అభ్యసించారు. ఆ కాలంలో ఇంజనీరింగ్ పూర్తి చేశారు. ఆ తర్వాత కొన్నేళ్లు బ్యాంకులో ఉద్యోగం చేసి ఆ తర్వాత వదిలిపెట్టారు. పీపుల్స్ వార్ గ్రూప్ మద్దతుదారుగా సుదీర్ఘకాలం పనిచేశారు. జననాట్య మండలి వ్యవస్థాపకులలో ఒకరిగా ఉన్నారు. కొన్నేళ్లు అండర్ గ్రౌండ్ లో కూడా ఉన్నారు. తన పాటలతో ప్రజలలో ఉద్యమ స్ఫూర్తిని రగిలించారు. ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై, సమాజంలో పరిస్థితులపై తనదైన శైలిలో గళం విప్పారు. కష్టజీవుల తరపున వెలువడే సామూహిక గీతంగా ఆయన పాట ఉండేది. ఈ క్రమంలో 1971లో విడుదలైన తన మొదటి ఆల్బం కు గద్దర్ అని పేరు పెట్టారు. కాలక్రమేణా ఇదే ఆయన పేరుగా మారింది. గోచిపెట్టి, గొంగడి భుజాన వేసుకొని, ఎర్రజెండా చేతబూని గద్దర్ పాటలు పాడుతూ నృత్యం చేస్తుంటే శివుడి విశ్వరూపంలా అనిపించేది. నిర్భయంగా, నిక్కచ్చిగా ప్రభుత్వాల దుమ్ము దులిపారు. తెలంగాణ ఉద్యమంలో కూడా కీలక భూమిక పోషించారు. మా భూమి చిత్రంలో బండెనక బండి కట్టి పాట పాడడంతో పాటు ఆ చిత్రంలో నటించారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో కూడా గద్దర్ తన పాటలతో ఉద్యమ స్ఫూర్తిని రగిలించారు. జైబోలో తెలంగాణ చిత్రంలోని పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా, పోరు తెలంగాణమా అనే పాట ఎంతటి ప్రజాదరణ పొందిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే తెలంగాణ సమాజం ఆయన గళాన్ని, ఆయన గానాన్ని, ఆఖరిగా ఆయన పాటని ఎప్పటికీ మరువదు. అమర్ రహే గద్దర్. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా, పోరు తెలంగాణమా.